కర్నూల్ నగర శివారులో గల హోమ్ ఆఫ్ హోప్ అనాథాశ్రమంలో ఈస్టర్ పండుగ సందర్భంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు అక్షయ శ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నాగార్జున తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి కుటుంబం అనాథ పిల్లలు తమ పిల్లలే అని భావించాలని తెలిపారు. మన కుటుంబంలో జరిగే మంచి కార్యక్రమాలు ఎవరూ లేని అనాథ పిల్లలతో సంతోషం పంచుకుని వారికి తోడుగా మనందరం ఉన్నామన్న నమ్మకాన్ని భరోసా ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రవి, ధనరాజ్, సుమన్ రాజ్, రామాంజనేయులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్షయశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కర్నూలులో ఉన్నటువంటి నగర శివారులోని పుల్లారెడ్డి కాలేజ్ వెనకాల సైడ్ ఉన్నటువంటి హోమ్ ఆఫ్ హోప్ అనాథ ఆశ్రమంలో 60 మంది పిల్లలు అనాథ పిల్లలకు భోజనాలు పెట్టడం జరిగింది. ఈ విధంగా మేము ఆ 60 మంది అనాథ పిల్లలకు భోజనాలు పెట్టడము నాకు నాతో పాటు ఉన్నటువంటి మిత్రులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను మీకు చెప్తున్నటువంటి సందేశం ఏమనగా, ఈ యొక్క సమాజంలో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారని గుర్తించి మన ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకు మన స్నేహితులతో, మన శ్రేయాభిలాషులతో, మన రక్త సంబంధికులతో కలిసి ఆ యొక్క అనాథ పిల్లలను ఆదుకొని ఒక్క పూట అన్నం పెడితే వాళ్ళకు ఆకలించినటువంటి వారంగా మనం ఉండాలని ఆశిస్తూ అక్షయశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ కే నాగార్జున.